తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మాండోస్ తుఫాను, దాని తర్వాత వరుసగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టము, ఇళ్ల నష్టము, ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పాలయ్యారు. ప్రకాశం జిల్లాలో పంటలకి లక్ష ఎకరాల్లో నష్టం జరిగింది. పత్తి, మిర్చి, పొగాకు, శనగ ఈ పంటలకి బాగా భారీ నష్టం జరిగింది. నేను ఈరోజు ప్రకాశం జిల్లా నాగులపులపాడు, చదలవాడ ఈ ప్రాంతాల్లో పంటల్ని రైతులను కలిసి ప్రత్యక్షంగా పరిశీలించాను, రైతులతో మాట్లాడాను, అదే రకంగా వ్యవసాయ అధికారులను కూడా కలిసి మాట్లాడాను. మొత్తం నష్టం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎన్యూమరేషన్ ప్రారంభించలేదు, రైతులకు ఎలాంటి సహాయం వస్తుందో చెప్పలేదు. మొత్తం నేలల్లో మగ్గిపోయి శనగ కానీ మిర్చి కానీ ఇక తిరిగి అది పనికిరానటువంటి పరిస్థితుల్లో వస్తుంది. అందుకని ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు తిరిగి మరలా రబీ పంట వేసుకోవటానికి, పంట తీసేసి కొత్త పంట వేసుకోవటానికి ఇప్పటికే విత్తనం, మొక్కలు, ఎరువులు ఈ రూపంలో ఒక్కొక్క దీని మిర్చికి అయితే 50,000 రూపాయలు, శనగ ఇతర పంటలకి 25,000 రూపాయల దాకా పెట్టుబడులు పెట్టారు. ఒక 7-8 వేల రూపాయలు ఎకరాకి నారుమడి పొగాకు కానీ శనగ విత్తనాలకు కానీ అవుతున్నది. ఈ స్థితిలో ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో ఇస్తే అది రైతులకు ఏ మూలకి సరిపోదు. ఎకరాకి 4,000 నుంచి 6,000 వరకు వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఇది రైతులకి భరోసా ఇచ్చే విధంగా లేదు. అందుకని ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి. ఎకరాకి 25,000 తగ్గకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అట్లాగే శనగ ఇటువంటి విత్తనాలని పూర్తి సబ్సిడీ మీద అందించాలి. స్టాక్ కూడా లేదు ప్రభుత్వం దగ్గర, మార్కెట్లో సేకరించైనా సరే రైతులకు తిరిగి ఇప్పుడు శనగలు విత్తనాలు సరఫరా చేస్తే ఉన్నవాటిని దున్నేసి మరలా వేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీము, గత సంవత్సరమే మిర్చి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు, ఇన్సూరెన్స్ రాలేదు. ఇప్పుడు అసలు స్కీమ్ లేదు, కేంద్ర ప్రభుత్వ స్కీము అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం రేపు పంట వచ్చేసి కోతలు కోసి నూర్పిడి చేస్తే అప్పుడు వచ్చే ఉత్పాదకతను బట్టి పరిహారం ఎంత ఇవ్వాలని నిర్ణయిస్తామన్నట్టుగా ఉంది. మొత్తం ప్రైవేట్ కంపెనీలకి ఇన్సూరెన్స్ అప్పచెప్పడం వల్ల వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప రైతుల దగ్గర నుంచి 1,000 కోట్లు వసూలు చేస్తే పరిహారంగా 400 కోట్లు మాత్రం ఇస్తున్నారు. అంటే 40% నుంచి వసూలు చేసిన డబ్బులో 40% మాత్రమే తిరిగి పరిహారంగా ఇస్తున్నారు. ఇది ఇంతకన్నా దోపిడీ ఇంకోటి లేదు. అందుకని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని అదుపు చేయకుండా, వాళ్ళ నియమ నిబంధనలు మార్చకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ విధానం రైతులకు ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం పాత ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించి నష్టపరిహారం ఇస్తే ఒక 3 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే కొంత ఉపశమనం కలిగించిందో ఈ ఇన్సూరెన్స్ పథకం, అలాంటి పద్ధతిలో ఉపశమనం కల్పిస్తే రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అందుకని ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ మొత్తాన్ని కూడా మార్చేయాలి. ఇప్పుడు ఎప్పుడో మళ్ళీ పంట కోతలు వచ్చిన తర్వాత మేము చూస్తామంటే కాదు, ఇప్పుడు నేరుగా ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో మునిగిపోయి దెబ్బతిన్నటువంటి పంటని ఎన్యూమరేషన్ ఆధారంగా, ఈ క్రాపింగ్ ఆధారంగా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నారు రైతులు. రైతుల యొక్క ఆందోళనకి మేము పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. ప్రభుత్వం తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద రైతాంగాన్ని, ఇతర వరద తుఫాను బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఇళ్ళు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, షాపులు మునిగిపోయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయం అందించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కూడా ఉపత్తు సహాయ నిధి కింద ఇంతవరకు 1 పైసని విడుదల చేయాలి. ఇది మన హక్కు. అదేదో వాళ్ళు మనకి దానంగా ఇచ్చేది కాదు, విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయాలి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందనే లేదు, ఒక టీం రాలేదు, కనీసం స్పందించలేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే విపత్తు సహాయ నిధిని, ప్రకృతి విపత్తుల సహాయ నిధిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.